ओम नमो वेंकटेशाय डिवोशनल वे यूट्यूब चैनल को स्वागत तिरुमल तिरुपति देवस्थान रोजू अपडेट्स को स्वागत टीटीडी लेटेस्ट अपडेट्स सर्वदर्शन संबंधी विवरा इंका जनवरी ने संबंधी टिकेट्स मरियु अकोमोडेशन तिरुमल कोंडपै ऑफलाइन अकोमोडेशन घाट रोड मार्गम नडक मार्गम विवरा अवन्नी वीडियो विवरी प्रयत्न चस्ानी वीडियो चूस्त प्रति ओकरू दयचे लाइक चेयलर शेर चेयलर अदे विधा मी कुट सभ्युक स्ने सब्सक्राइब चेयमनी चपगलर तिरुपति उचित दर्शन टोकन प्रदेश अलपिरी भूदेवी कॉम्प्लेक्स रेंडु रेलवे स्टेशन वद्द गोविंद सत्रालु मूडु बस स्टैंड कु दग्गरलो उन्ना श्रीनिवासम यात्रिकुल वसति सदुपायम तिरुपतिलो उचित दर्शनम टोकेन्लु इच्चे समयम प्रतिरोजु उदयम 5 गंटल नुंडी सायंत्रम 7 गंटल 30 निमिषाल वरकु मात्रमे टिकेट्लु इश्यू चेस्तारु एवरिकि वारे आधार कार्ड तीसुकोनि क्यू लाइन लो नुंचिनि वारी एसएसटी टोकेन्लु तीसुकोवाली ఎంతమంది అయితే ఎస్ఎస్టీ టోకెన్లు తీసుకోవాలి అనుకుంటున్నారో అంతమంది కూడా వారి ఆధార్ కార్డ్ తీసుకొని క్యూ లైన్ లో నిల్చోవాలి ఎస్ఎస్టీ టోకెన్లు సర్వదర్శనం టోకెన్లు ఏ రోజు కా రోజు మాత్రమే ఇస్తారండి దానికి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ మన డివోషనల్ యూట్యూబ్ ఛానల్ లో కమ్యూనిటీ లో పోస్ట్ చేస్తున్నామండి దయచేసి భక్తులందరూ గమనించగలరు శ్రీవారి ఆజిత సేవలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ వచ్చాయండి अवेमिटे श्रीवारी आज्यत सेवा टिकेट्लु जनवरी ने गाँव 12/12/2012 अंटे डिसेंबर 12 मध्याहन 3 गंटलकु विडुदल चेस्तारंडी आ सेवा टिकेट्लु एंटंटे आज्यत सेवलैन कल्याणोत्सवम ऊंजल सेव आजित ब्रह्मोत्सवम सहस्र दीपालंकरण सेव वीटिकि संबंधिंचिन श्रीवारी आज्यत सेवा टिकेट्लु टीटीडी वेबसाइट अयिना तिरुपति बालाजी .ap.gov.in लो रिजिस्टर चेसुकोनी फस्ट इन फस्ट आउट पद्धतिलो टिकेट्लु पोंदगलरंडी रेंडव अपडेट कोस्ते श्रीवारी आजित सेवा टिकेट्लु इलेक्ट्रॉनिक डिप रिजिस्ट्रेशन की संबंधी जनवरी नेल 2023 की संबंधी टिकेट्स अनेवी विल बी ओपन फ्रम ఎప్పటినుంచి డిసెంబర్ 12 10 గంటల నుంచి డిసెంబర్ 14 ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్ లో మనకి అందుబాటులోకి వస్తాయండి అవి కూడా తిరుపతి బాలాజీ .ap.gov.in వెబ్‌సైట్ లో ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ పద్ధతిలో మన యూజర్ నేమ్ పాస్వర్డ్ తో లాగిన్ అయ్యి రిజిస్టర్ చేసుకోవాలండి ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్ కి సంబంధించిన శ్రీవారి ఆజిత సేవలు సుప్రభాతం తోమాల అర్చన అష్టదల పాద పద్మారాధనం తిరుపతికి కాలినడకన నడిచి రావడానికి అందుబాటులో ఉన్న మార్గాల గురించి ఇప్పుడు నేను తెలియజేస్తానండి ఒకటి అరిపిరి కాలినడక మార్గం ద్వారా ఎర్లీ మార్నింగ్ మనము తెల్లవారుజామున ఉదయం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు భక్తులు నడిచి వెళ్ళడానికి అనుమతిస్తారు రెండు శ్రీవారి మెట్టు నడక మార్గం ద్వారా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే భక్తులకు నడిచి వెళ్ళడానికి అనుమతిస్తారు తిరుపతి కొండపైన ఆఫ్లైన్ అకామడేషన్ కి సంబంధించిన రూమ్స్ రిజిస్ట్రేషన్ కోసం చేసుకునే కౌంటర్స్ అనేవి ఎక్కడ ఉన్నాయో ఇప్పుడు నేను తెలియజేసే ప్రయత్నం చేస్తానండి తిరుమల కొండపై ఆఫ్లైన్ అకామడేషన్ రూమ్స్ అనేవి 4 ప్లేసుల్లో ఉన్నాయండి ఒకటి ఎంబీసీ శ్రీవారి మెట్టు నడక మార్గం ఎండింగ్ పాయింట్ దగ్గర రెండు టోల్ గేట్ అలిపిరి కాలినడక మార్గం ఎండింగ్ పాయింట్ దగ్గర మూడు రాంబగాచి బస్ స్టాండ్ నాలుగు సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఆఫ్లైన్ అకామడేషన్ కి సంబంధించిన టికెట్స్ అనేవి ఉదయం 4 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు మాత్రమే అందజేస్తారండి దానికి సంబంధించి భక్తులు వారి ఆధార్ కార్డును మొబైల్ నంబర్ను రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందండి ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వారికి రూమ్స్ అనేవి దరగానే రూమ్స్ అలాట్ అవుతాయండి ఆఫ్టర్ 7 అంటే ఉదయం 7 గంటల తర్వాత రూమ్స్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకునే భక్తులకు చాలా సమయం పట్టే అవకాశం ఉందండి అందుగాను మనకి దేవస్థానం వారు లోకల్ సదుపాయాన్ని కూడా ఉంచారండి
లోకర్ సదుపాయాన్ని కూడా భక్తులు వినియోగించుకోగలరు. శ్రీవారి భక్తులకు ఈ లోకర్ సదుపాయాలు అనేవి 4 చోట్ల ఉంటాయండి. 1 మహాదేవ నిలయం అంటే PSC 2, 2 పద్మనాభ నిలయం అంటే PSC 5, 3 యాత్రి సదన్ అంటే PSC 1, అదేవిధంగా యాత్రి సదన్ 3. ఈ 4 ప్లేసుల్లో మనకి లోకర్ సదుపాయాలు కలవండి. ఎవరైతే రూమ్స్ రిజిస్ట్రేషన్ చేసుకోలేకపోతారో వారు ఈ లోకర్ సదుపాయాలను ఉపయోగించుకోవాల్సిందిగా భక్తులను కోరుకుంటున్నామండి. ఇవి ఈరోజు టీటీడీ లేటెస్ట్ అప్డేట్స్ అండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి లైక్ చేయగలరు, ఈ వీడియోను షేర్ చేయగలరు. మీకు సంబంధించిన సందేహాలు ఏమైనా ఉన్నట్లయితే కామెంట్స్ బాక్స్లో దయచేసి తెలియజేయగలరు. ఖచ్చితంగా సందేహాలను వీడియో రూపంలో లేదా కామెంట్స్ రూపంలో ఖచ్చితంగా మేము ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తామండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please subscribe, devotional way, like and share.